ప్లీజ్. నో. ఎందుకు అట్లా అన్నిటికి నో చెప్తున్నావు? అమ్మ బాబాయ్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ప్రతిసారి ఎక్కడ పడతావురా ఇలాంటి జంబల్ హాట్ లేడీస్ ని. కాయ వాళ్ళకి అర్థం కాదు, మాసు వాళ్ళకైతే అర్థం కాదు. రెండు నిమిషాలు ఆగు. సంపదన్నా ఉంచమన్నా, ఉంచినవా? పొదరగా నీకోసం కూర్చున్నా. నీకేమన్నా పిచ్చా? చూసుదానువా, రెండు నిమిషాలు ఆగు. నీకేం తెలియదు, ఇట్రా చెప్తా. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. ఏం కాళ్ళు? పొద్దు కాళ్ళు. పోతాటి కళ్ళ అట్నే హైలైట్ ఉంటుంది. నీ పుట్టినరోజు సందర్భంగా ఈ రెస్టారెంట్కో ఓ షాపింగ్కో లేకపోతే సినిమాకో తీసుకుపోతావు అనుకుంటే తాటి కళ్ళు అంటే ఏంటి? ఇస్తుందానా? అందరు లెక్క ట్రెండ్ ఫాలో కావద్దే, మనం ట్రెండ్ సృష్టించాలే. అది సిద్ధగాడు అంటే అట్లుంటది మనతోని. అవునా? అవునా. అవునా. ఇగో ఏం లేదు పొట్టి, పోతాటి కళ్ళు దాగినావు అనుకో హైలైట్ ఉంటది, జస్ట్ స్మాల్ పెగ్ అంతే. అరే పిస్తానే, అది చెట్టు గుట్టిన కళ్ళు మంచి ఉంటది, ప్రకృతి ప్రకృతి అది. నాకు అద్దు బావా, మా డాడీ వెళ్తే నన్ను చంపుతాడు. అబ్బో మీ డాడీకి ఇక్కడ ఫోటోలు తీసుకుపోయి చూపిద్దాం కావచ్చు. పిస్తానా? ఏం కాదు గౌడన్న మనోడే. ఇగో ఇలా బాబుతోని ఇట్లా నువ్వు మళ్ళా నాకే చెప్పావు కదా. ఏం కాదు, ఇగో చిన్న గ్లాస్ దాగు, మస్తు ఉంటది. తెలియదు ఇట్రా మస్తు ఉంటది. మెల్లగా చిన్నగా అంచే, చిన్నగా అంచు. అంతే 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 అంతే. ఎట్లున్నది? ఏం గతి, ఫస్ట్ టైం కదా, తర్వాత వేస్తా. ఏం కాదు, చెత్తున్నది కింద పోయి, చెత్తున్నది కింద పోయి అది. ఓకే. ఏది బావ గారు పొత్తన్నే మొదలు పెట్టినాడు? ఇగో ఇటు చూడు, ఇటు చూడే పొట్టి. ఒక్క నిమిషం. అవునే, ఇలా నాది బర్త్డే విషయం చెప్పినావా? హ్యాపీ బర్త్డే బాబా, హ్యాపీ బర్త్డే బాబా. భయపడాల్సిన అవసరం లేదు. ఇది కర్లేనే. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ప్రతిసారి ఎక్కడ పడతావురా ఇలాంటి జంబల్ హాట్ లేడీస్ ని. సరే తరలే, మెల్లగా మెల్లగా పట్టే, మెల్లగా. మనిషి నీళ్ళు అయినట్టే తాగుతాను కదా ఇది. ఎట్లుందే? మస్తుంది. అరే పిస్తుందన్నా, మెల్లగా అంతే. అరే 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 చాలే. అరే మంచి నీళ్ళు తాగినట్టు తాగుతున్నది ఏంటి? అవేనా ఫిల్టర్ నీళ్ళు అనుకుంటున్నావా? పిసమ్మందానా మెల్లగా తాగాలి. నువ్వు ట్రాయ్ మొత్తం అట్రాక్ట్ ఉంది. అరే ఆగే ఒక్క నిమిషం ఆగే ఆగే, నువ్వు నాకు అంతే. అంకుల్ అంకుల్ ఇటు పోయేవా? వస్తాయి అద్దు అద్దు అని గట్ల తాగుతున్నావు ఏంటి? అంకుల్ సేమ్ ఇదే కళ్ళు, ఇంకోటి తీసుకురావా? సేమ్ ఇదే కళ్ళు, ఇంకోటి తీసుకురావా? ఇంకోటి తీసుకురావా? ఇంకోటి 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 తీసుకురావా? చిన్ని దుంప దగ్గ నువ్వెక్కడ మోపోయినవే? నిన్ను తాళాలు వస్తే తాళ్ళు మొత్తం గుత్తబట్టేటట్టున్నావు. నాడు ఇక్కడ నుంచి సంపదన్న కళ్ళు అయితే మంచిదే కదా, మంచిది. ఏం కలపలే కదా. అరే ఆగే, ఇక రేపు వద్దాం పా అన్న, పైసలు రేపు ఇస్తుంది.
అనవసరంగా గాలికి పోయే కంప ఏదో తలగించుకున్నట్టున్నదేమే నిన్ను. పుట్టినరోజునాడు ఏదో ట్రెండ్ సృష్టిద్దామనస్తే ఇట్లా దాపురించినవేందే. పోదాంపా ఇంటికి. ఓ సై, గాలికి పోయే కంప గోచికి తలగించుకున్నట్టు అయిందేమే. కళ్ళు మొత్తం తాగిందిలాంగిలేసిండే పెట్టి కట్టాలే కన్నట్లు కొడుతున్నాడే. అరే ఇక్కడనే ఉంటావా అనే కళ్ళు లేదు అయిపోయింది అటనే తోళ్ళ నా ఇజ్జత్ తీయకు పోదా. ఏదో నా పుట్టినరోజు ట్రెండ్ సృష్టిద్దాం మంచిగా స్పెషల్ గా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే నువ్వేందా ఇంత రచ్చ చేస్తాను పోదాం పాయే. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఒకసారి చూడు చిటికలే. నమస్తే మా. చెప్తే నమ్మినవానే కనుకన్నా నా బిడ్డ కాలేజీ పోతుంది చదువుకుంటుంది అంటే నీకు బిడ్డ చేసే పని గిది. నువ్వేంటి చూస్తున్నావు ఎంత పని చేస్తున్నారు అనుభవం నా బిడ్డకి ఇట్లా చేసినవేందిరా నేను అనుకున్నారా నువ్వు పచ్చి మోసగాను లంగం దొంగ అనుకున్నా నీ నీడ కూడా నా బిడ్డ వారద్దు అనుకున్నా ఎంత పని చేస్తున్నారా నమ్మిన అనుభవతే పుచ్చిపురలేనట్టుగా ఇంటికి వస్తాడే ఫోన్ రాని అనుకుంటే ఇంత పని చేస్తావరు అనుభవం. ఓరు వారి నేను అనుకున్నారా అప్పుడప్పుడు ఇంటికి వచ్చి మామయ్య బిడ్డ కాలేజీ పోయింది అంటే నాకు అప్పుడే అనుమానం వచ్చిందిరా. అరే ఇంత పని చేస్తావు అనుకోనిదిరా అసలు నా బిడ్డకు ఛాయ చక్క తాగరాదా అసలు కళ్ళలు పడి చేస్తావురా అరే కట్టడు నీకు అందుకు సంపదని ఎందుకు అనుకున్న చేసినావు. అయ్యో మావా మాటలు మంచిరా అని చెప్తున్నా అరే దీనిలో తప్పే ఉన్నది నా మరదలు అవసరం అనుకుంటే నేను పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుంటావు అసలు నువ్వు ముఖాన్ని ఇప్పుడు నా అర్థంలో చూసుకున్నావురా ఏం పని చేస్తాను నా బిడ్డ నీకు ఇవ్వాలరా పెళ్ళాలేసి తిరుడు కాబట్టి తిరుగు తప్పితే ఆరపూర కొట్టేసి మాటలు మర్యాద మాట్లాడు పట్టు అని పాత్రను పాసు కాలే నువ్వు మనుషులు నీకు పెళ్ళం కావాలా. ఏ నీకు ఎన్నిసార్లు చెప్పిందే ఇప్పుడు అంతే వినబడి తిరగ 100 సార్లు చెప్పినా పోయి పోయి కళ్ళు ఇచ్చేది పోతుంది కాదు అనుకని చెప్తే. అరే కళ్ళు మీకు కావాలని రాగలే మావా కాకపోతే దానికి జస్ట్ ఇవాళ నా పుట్టినరోజు అని చెప్పేసి అట్లా సంబరం కొద్ది ఏదో అట్లా ఒక ఆకు తాగిపించిన అంతే కానీ ఎంత గొప్ప పని చేస్తున్నావు కదా నువ్వు ఇది గొప్ప పని అరణం చేసింది గొప్పరు నీకు ఎంతసారి చెప్పింది దీనికంటే అందగాడు ధనవంతుడు మంచివాడు చూసి పెళ్లి చేస్తానని చెప్పినా మంచి చదువుకోవాలని అడ్జస్ట్ తీయకని చెప్పినా దీనాడు బోర్లేసాడు మొక్కలు కావడతలేదా అరే అట్లే దాని జీవితం నాశనం చేతి కదరా ముఖం ఎత్తుకోకుండా లేకుండా చేతు కాదు నన్ను నీ దినాలు కాను ఏందే ఇది మందిర నా ఇజ్జత్ మానం ఇస్తాడు ఏం చేస్తున్నది నువ్వు నడుపు నా ఇజ్జత్ ఇవ్వడదు కానీ గిందికి రా నిన్ను కనిపించి పెద్ద చేసింది నీ అనవసరమే కాలేజీ ఉంది కాదే దేవుడా ఒక్కనివే కన్నావు ఇక ప్రపంచం మీద ఏవో నాకు అన్నరొక్కను లేదు అన్నరా నీ అయ్య కూడా కానీ నేను కుక్క కన్నట్టుగా మంది మీ అయ్య మాటలకు ఇంటికి అన్న సంబంధం ఉన్నది చెప్పు మర్యాదగా నాకు కోపం రానియకం అని చెప్తున్నా. అబ్బా బాగా బాగా జరుగుతాను ఏంది ఏంది చూస్తాను ఎట్లా మాట్లాడతాడు వాడు చేసిన తప్పు చాలా ఇంకా మీద ఉరికెత్తాడు ఏ నిన్ను వేసుకొని వేసుకొని పోయా పో ఎందుకు ఇష్టం ఉన్నట్టు తిడతాడు. అనగానా అక్క కొడుకు అల్లుడు కళ్ళ ముంగటి ఉంటాడు మనూరు మన కథ మంచోడు పని ఇవ్వలేకపోతే రేపు చేసుకుంటాడు ఏదో ఒకటి ఇంత పొలం ఉన్నది 1 ఎకరం 2 ఎకరాలు అది చేసుకుంటాడు రేపు మాపు కొద్దిగా చదువుకున్నాడు ఏదైనా జాబ్ వస్తుంది మనం ఒకటి ఉంటుంది ఆయనకి ఇచ్చి పెళ్లి చేయి ఎక్కడికి వెళ్ళి ఊళ్ళో తీసుకొస్తే ఆడ వేసుకుంటాడో తెలియదు మళ్ళీ బూరలు పడతావు లచ్చలు లచ్చలు కట్నం ఇవ్వాలా ఆ 4 రోజులు ఉండి పీకేది తెలియదు ఉండేది తెలియదు కడుపులో పోటీ ఉంటాడు అక్క కొడుకు మానవుడు నమ్మకంగా చూసి ఇచ్చేసావు ముఖం చూడు మనవుడు చెప్పినట్టు వింటాడు ఎందుకన్నా మనవడే కదా మంచోడు
మంచిగా చదువుకొని ఉన్నాడు, ఏదో ఒక పని కష్టం చేసి ఆ పిల్లని చదువుకుంటాడు. ఇవాళ రేపు బయట ఉనికితే వరకట్నమని అదే ఎక్కువ కట్నదని ఆశించి పిల్లని ఏదో చెప్తారు, ఆత్మహత్య చేసుకుంటారు, మంచిగా బతుకుంటారు, మనోడే కదా ఇచ్చేసే అన్న చేసే కట్నం వద్దని కూడా ఒక కూడా అమ్మాయిలు దొరకగా చేసుకుంటారు. చేసుకున్నాక అమ్మన అమ్మాయిని బలవంతంగా చెప్తాను. ఆడ రెండు రోజులు ఉండి నచ్చగా మళ్ళీ బావాని పోయింది అనుకో, ఆ పరిస్థితి ఏంటిది? మళ్ళీ ఊరిగో గిరో ఏమన్నా తీసుకున్నాక మందో మాకు, నీకు ఆయనతో కాకుండా అవుతుంది. ఈడ ఉంటే కడుపులోపటి ఉంటుంది. మేనల్లుడు మంచిగా చూసుకుంటాడు, నీ భయం కొద్ది ఉంటాడు. మన అక్క మంచిది చూసి ముఖం చూసి వాళ్ళకి పెళ్లి చేసాయి. ఇంటికి తీసుకుపో, సప్పుడే వెళ్ళొద్దు ఏమద్దు, 10 మంది చూస్తారు. చాలా తేలికలు రెండు ఊరంతా కమ్మినట్టున్నావు, నా కన్ను కప్పి నన్ను మోసం చేసినావురా. అబ్బా ఎంత మోసగాను రెండు, నాకు అనిపిస్తాంది. అరే అసలు నువ్వు దీన్ని చూసి ఇష్టపడలేదురా, నా బంగ్లా నా భూమి జాగ చూసి ఇష్టపడ్డావు, అది రా నాకు ఇప్పుడు అర్థమైందిరా. నీ ఎవరికే ఉన్నదా? నాకు లేదా ఇల్లు? ఏం మాట్లాడతాండ మీ అయ్యా? నాకు తెలుసురా, అది నట్టిగా పోర్లేసినవురా, నాకు ఒక్కగాని ఒక బిడ్డరా, నా ప్రాణం రాది. అబ్బో ఇది పెద్ద అందగత్తని దీన్ని బొర్లేసిన నేను. ఏమైందా నీకంటే 100 వాళ్ళ ఏమున్నది? సుత్తానవానే మంది మూట ఎట్లా చేతి మనం తిత్తాడో, నలుగురు చెప్పినా కూడా ఇంటలేడు. నువ్వే కాదు ఎప్పుడు చెప్పాను నేను అనుకుంటాను సంగతి ఏందో, మొత్తం విన్నావరా? సరే కాకులే కదా. ఏమైందే నీకు తెలియదా? నమో వెంకటేశ, నమో తిరుమలేశ. నా కుంప ముచ్చు కదరా. అరే నిన్న అట్టు కూడా నేను అదే కనుక ఆగే అట్టిగా పొల్లో వాందలు అవుతున్నాయి. ఆ ఇడుకు కడిగి మళ్ళీ ఇంటికి తీసుకుపోయి స్టడీ చేసుకో. అట్టిగా 10 మందిలో నవలపాలు కాకు, నేను ఉండే మాట్లాడు, ఆడ పోయి బతిలాడు. అల్లుని బిడ్డ గట్లా ఉన్నది, ఇట్రా ఇట్రా కనుకనా ఇట్రా కూర్చో బుజ్జి ఆడ కూర్చోను. ఏదైనా ఉంటే ఇప్పుడు ఆయనతో మాట్లాడు. నువ్వు ఏదో చేసుకుంటే ఇప్పుడు ఏం లాభం లేదు, అంతా అయిపోయింది. వాళ్ళు పోకముందే ఉండాలి. ఏదన్నా అబ్బాయితో మాట్లాడు. ఏదన్నా ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం ఇప్పటిదాకా అన్నీ అన్ని మనసులో పెట్టుకోదు. చెప్పు ఏంది అల్లుడు? ఏ అల్లు ఎందుకే ఆరపూర కొడుతు కదా, రారా పూర అంటే కదా అట్లే. అప్పటి పట్టించుకుంటావు అన్న, నేను చేసుకోను అన్న, నేను పెళ్లి చేసుకో. నేను చేసుకోని దానికి ఇష్టమే, నా దగ్గరికి వచ్చింది నేను చేసుకోను. ఇష్టమే వచ్చింది అట్లే ఉండాలి కదా అన్న. నేను అట్టి అవరగానే చెప్పండి. నేను మనసులో పెట్టుకోక బిడ్డ, మనసులో పెట్టుకో అన్న. ఒక తెవిడ పట్టుకురా నన్ను. ఎన్ని మాటలు అన్నాడే అంటే అన్ని మీరు నడిచినట్టే అన్నాడు వాడా. అల్లుడు నిన్ను కాపాడు, ఎవడే అల్లు నీకు ఎవడు అడ్డరుగులు అప్పుడు మాటలు రారా పోరా బాడుకోవు గీడుకోవు అంటే కదా నన్ను. అప్పుడు అట్లుంది, ఇప్పుడు వేరున్నది పరిస్థితి అంతే. కనుక నా ఇప్పుడు మన అవసరం మన బిడ్డ పట్టుకు. చాలు చాలు ఆరోగ్యం తెలవాలి ఇప్పటిదాకా. మంచి కాలు కాలు వేసుకుంటారు ఇద్దరికి, ఎప్పుడు వేసుకోలేక ఇట్లా మామూలు. ఇవన్నీ నీ మనసు నుంచి వచ్చే మాటలేనా, లేకపోతే నీ బిడ్డ ఏదో బిడ్డ చెప్పింది నన్ను నాన్న బతలాడే అన్నది అట్లా. ఇక నాకు తెలియకుండా అప్పుడు చేసిన బట్టి కొంచెం కోపం వచ్చింది అల్లుడు. తప్పదా అల్లుడు మంచోడు కాదు. చూడు చూడు ఇంటికి ఏమన్నా మాట్లాడుకోరు కాదంత, 10 మంది చూస్తారు మంచిగా ఉండదు అంతా. చూడు ఇంకొని పోయి ఇంటికి కూడా నేను ఉంటే చూపు, తర్వాత ఏమన్నా మాట్లాడుకోరు కానీ ఇప్పుడు అయితే తీసుకోమా. అరే నేను చేసుకుంటేనే నాకు తెలియదా, కాకపోతే మందిలో నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టున్నా మంట నాకు ఇంకా పోతలేదు. ఇక మరి నేను నేను అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. అవన్నీ మనసులో పెట్టుకోకు, మంచోడు కాదు ఎందుకు పోయి మాట్లాడుకోరు.
అంతేనా మంచోడు బిడ్డ మంచోడు ఇట్లా అని తెలియదు నాకు అబ్బా బంగారు కొండ ఎందుకే మాట్లాడుతూ ఇంత అందగా గురవంతుడు ఎక్కడ లేడుపా నిజంగానేనా నిజమే మరి ఎప్పుడు ఇంత ముందు తాటి మట్టలు వాడితే నా అమ్మగట్టి అప్పుడు అవునే నాకు ఒక డౌట్ మనం కలుసుకున్నదే నిన్న నువ్వు తెల్లారేసరికి ఓక్ అంటున్నావు కాదు బావా వాళ్ళందరు ముందు నిన్ను మా డాడ్ తిడతాడు కదా ఏం చేయాలో అర్థం కాలే అసలే ఆ కళ్ళు నాకు పడది కడుపులంత ఎట్లునో అయింది పోయి కక్కిన దానికే మా బాపట్ల అనుకున్నాడు ఆ వాంతులు కళ్ళుయా కళ్ళుయే ఏదోటి మీ అయ్యను నమ్మించినావు కదా అదే చాలా.